ఆ నియోజకవర్గ రూటే సపరేటు సీటు కోసం చాలామంది పోరాటం చేస్తారు చివరికి ఎవరికో దక్కుతుంది అంతేకాదు ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన వాళ్లే వేర్వేరు పార్టీల నుంచి పరస్పరం పోటీ పడతారు పోటీ చేసిన వారంతా ఓడిపోయినా గెలవక గెలవక గెలిచిన నేతకు మళ్లీ సీటు దక్కదు అలాంటి ఓ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు సీటు కడప జిల్లాలో ముఖ్య వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరు టీడీపీలో రాజకీయం భిన్నంగా ఉంటుంది మిగిలిన చోట్ల నియోజకవర్గ స్థాయి నేతల కొరత ఉంటే ఇక్కడ మాత్రం నాయకులు ఎక్కువై సమస్య వస్తుందట పార్టీ ఆవిర్భావం నుంచి బహునాయకత్వమే టీడీపీకి అసలు సమస్య తానే అభ్యర్థిని ఇక నాకే టికెట్ అనుకున్న వారికి చివరి నిమిషంలో పార్టీ పెద్దలు హ్యాండిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి పార్టీ కోసం ఎంత శ్రమపడ్డా ఏవో ఈక్వేషన్లు ఇంకేవో లెక్కలు పార్టీలో లాబింగ్ చివరి నిమిషంలో సీటు అటూ ఇటూ చేస్తుంటాయి అదే కొందరు నేతలకు ఇబ్బందిని తెచ్చిపెడుతోంది మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శిష్యుడిగా ప్రొద్దుటూరు రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న లింగారెడ్డిది టీడీపీలో విచిత్ర పరిస్థితి ఆయనకు ప్రతిసారి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం ఆఖరి క్షణంలో టికెట్ కేటాయిస్తే సహకరించేవారు లేకపోవడం వంటి కారణాలతో లింగారెడ్డికి రాజకీయంగా సమస్యలు వచ్చాయని చెబుతారు రెండు వేల తొమ్మిదిలో జిల్లాలో పది స్థానాల్లో తొమ్మిది చోట్ల టీడీపీ తుడిచిపెట్టుకుపోతే కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరులో తన గురువు వరదరాజుల రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు లింగారెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచే మల్లెల లింగారెడ్డి టికెట్ రేసులో ఉంటే ఆనాడు ప్రొద్దుటూరు టీడీపీలో ఉన్న బహునాయకత్వం కారణంగా కొవ్వూరు రామసుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరఫున తొలిసారి పార్టీ టికెట్ దక్కించుకున్న లింగారెడ్డి తన గురువు చేతిలో ఓడిపోయారు తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు కారణంగా ఇక్కడి సీటును ఆ పార్టీకి కేటాయించారు దీంతో మనస్తాపానికి గురైన లింగారెడ్డి టీడీపీ అధిష్టాన నిర్ణయాన్ని కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేశారు గెలవలేకపోయిన లింగారెడ్డి ఆనాడు గట్టి పోటీ ఇచ్చి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశారు ఆనాడు టికెట్ తనకే ఇచ్చి ఉంటే గెలిచి ఉండేవారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ ఆవేదన చెందుతూనే ఉంటారు తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్లీ టీడీపీలో చేరిన లింగారెడ్డి రెండు వేల తొమ్మిదిలో టికెట్ దక్కించుకుని గెలిచారు కూడా అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి దగ్గర ఉన్న అప్పటి మాజీ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రెండు వేల తొమ్మిది నాటి ఎన్నికల్లో లింగారెడ్డికి మద్దతిచ్చారు ఇక రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది దీంతో అప్పటిదాకా కాంగ్రెస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి టీడీపీలో చేరారు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న సీనియర్ నేత వరదరాజుల రెడ్డికే పార్టీ ఆనాటి ఎన్నికల్లో టికెట్ కేటాయించింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా సీటు దక్కక మరోసారి నిరాశకు గురయ్యారు లింగారెడ్డి పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు లింగారెడ్డి అనుచరులు ఆనాడు ఏకంగా పార్టీ జెండాలనే తగలబెట్టి తీవ్ర నిరసన తెలిపారు పార్టీ పెద్దలు నచ్చజెప్పి వరదరాజుల రెడ్డి గెలుపునకు కృషి చేయాలని ఒప్పించే ప్రయత్నం చేశారు ఒకసారి శిష్యుడు లింగారెడ్డి చేతిలో ఓడిపోయిన వరదరాజుల రెడ్డి ఈసారి తన రెండో శిష్యుడు రాచమల్లి రెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే టీడీపీ అధికారం చేపట్టాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వరదరాజుల రెడ్డికే పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో లింగారెడ్డి మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు తనకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని చాలా కాలం పోరాటం చేశారు ఎన్నికల సందర్భంలో ఆయనకు అవకాశం ఉంటే ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీ నెరవేరలేదు ఎమ్మెల్సీ పదవి సాధ్యపడలేదు దీంతో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు అయినా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని కాదని నియోజకవర్గంలో లింగారెడ్డి పెద్దగా పనులేమీ చేయలేకపోయారట రాజకీయంగా పార్టీ విషయాల్లో రెడ్డి మాటే చెల్లుబాటు కావడం లింగారెడ్డిని ఎన్నో విషయాల్లో ఇబ్బంది పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీలో పరిస్థితి లింగారెడ్డికి అనుకూలంగా మారింది ఆనాటి పార్టీ సర్వేలు అంతర్గతంగా పార్టీలో జరిగిన పరిణామాల్లో టికెట్ కేటాయింపుల్లో వరదరాజులారెడ్డిని పక్కనబెట్టి లింగారెడ్డికి కేటాయించారు దీంతో నాలుగోసారి పోటీ చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపైనే పోటీ చేశారు వైసీపీ ప్రభంజనంలో లింగారెడ్డి ఓటమిపాలు కాక తప్పలేదు అధికారం కోల్పోయాక కొంతకాలానికి మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పార్టీకి దూరంగా ఉండిపోయారు కడప పార్లమెంటు అధ్యక్షులుగా కొనసాగుతున్న లింగారెడ్డి తనకే ఇన్ఛార్జ్ పదవి కూడా ఇవ్వాలని కోరుకున్నారు అయితే యువ నాయకుడు జీవీ ప్రవీణ్ రెడ్డికి టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది నియోజకవర్గంలో లింగారెడ్డి ప్రాధాన్యం తగ్గిందన్న టాక్ నడిచింది జిల్లా అధ్యక్ష స్థాయిలో మిగిలిన నియోజకవర్గాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే లింగారెడ్డి సొంత నియోజకవర్గ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఏర్పడ్డ విభేదాలతో ఆయన కూడా దూరంగా ఉండిపోయారు నియోజకవర్గంలో నామమాత్రపు నాయకుడిగా మిగిలిపోయారు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జిగా ప్రవీణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాక అప్పటిదాకా లింగారెడ్డితో సన్నిహితంగా ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ అధ్యక్షులు ఏవి సుధాకర్ రెడ్డి మరికొందరు కూడా ప్రవీణ్ వెంటే ఉండటంతో లింగారెడ్డి ఒంటరయ్యారు ఇన్ఛార్జ్ ప్రవీణ్ రెడ్డికే టికెట్ అని టీడీపీ అభ్యర్థి యువనేతే అంటూ పార్టీ పెద్దలు ప్రకటించారు దీంతో లింగారెడ్డి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాలకు నాయకత్వం వహిస్తున్నా సొంత నియోజకవర్గంలో సీటు కూడా దక్కకపోవటం బాధిస్తోందట